చేత్తో ఇలా కలిపితేనే ఈ పులిహోర టేస్ట్. ఈరోజు నా వర్కింగ్ డే అనమాట, నాకు చైతన్యకు కూడా. ఈ కందబచ్చలు తినచేతో చాలా బాగా విన్నాను కందబచ్చల గురించి. అరటిపళ్ళు, పసుపు కుంకుమ, కొన్ని చెక్కలు ఇచ్చినమ్మ వాయన తీసుకున్నానమ్మ. వాయన ఎవరమ్మా నువ్వు? నేనమ్మ గౌరీదేవిని. ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా సరే శ్రావణమాసం వచ్చిందంటే చాలు మన ఇళ్ళు లక్ష్మీకళతో కళకళలాడుతూ ఉంటాయి. పండగ పేరు చెప్పి నలుగురు కలుస్తాం, నాలుగు రకాల వండుకుంటాం, నలుగురికి పంచుతాం. మాకు పెళ్ళైన దగ్గర నుంచి సంధి ఎక్కువగా తలుచుకునే పండగ వరలక్ష్మి వ్రతం. చక్కగా అలా అందరిళ్ళకి వెళ్ళి తాంబూలాలు తీసుకోవడం, ఇవ్వడం, ప్రసాదాలు పంచడం తనకు చాలా ఇష్టం. సో ఈరోజు మేము లండన్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నామో మీ అందరితో పంచుకుంటాం. ఈరోజు అయితే ఫ్రైడే అండి, వర్కింగ్ డే అనమాట. సో నేను మార్నింగ్ 6:30కి లేచి స్టార్ట్ చేశాను. సో నేను ఇవాళ 5 ప్రసాదాలు చేస్తాను అనమాట. ఏం చేస్తాను అంటే దద్దోజనం, నిమ్మకాయ పులిహోర, బోరి, గారి, పర్వన్నం అనమాట. త్వరగా టైం అయిపోతుంది కాబట్టి మనం స్టార్ట్ చేసేద్దామండి ప్రసాదాలు చేసుకోవడం. నేను ఫస్ట్ అయితే నేను ఒక 3 గ్లాసెస్ రైస్ పెట్టాను అనమాట. సో అందులోనే కొంచెం రైస్ పర్వన్నంకి తీస్తాను, కొంచెం రైస్ పులిహోరకి, కొంచెం రైస్ దద్దోజనంకి అనమాట. కింద ఉన్న కొంచెం మెత్తమెత్తగా ఉన్న అన్నం తీసుకొచ్చి దద్దోజనం చేస్తాను. అది కొంచెం నేను అది నాకు దద్దోజనంకి మెత్తగా ఉండాలన్నమాట అన్నం. ఎప్పుడు దద్దోజనంకి ఒక చిన్న టెక్నిక్ చెప్తానండి, అదేంటంటే మెత్తగా చిన్నపిల్లలకి చేస్తాను చూస్తారా, అలా మ్యాష్ చేసుకుంటే మీకు హోటల్లో కర్డ్ రైస్ తింటాం కదా అలా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నాకు టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఇలా వేసేస్తున్నాను, లేకపోతే గిలక్ కొట్టుకుని వేసుకోవచ్చు. ఇలా కూడా అయిపోతుంది, కష్టమేం కాదు. ఇక్కడ మాకు పెరుగు అసలు గెడ్డలు గెడ్డలుగా ఉండదండి, క్రీమీలా ఉంటుంది అనమాట. సో అందుకు మాకు పెద్ద ప్రాబ్లం ఉండదు. మీరు ఇలా చేసేస్తే చూడండి ఎంత క్రీమీగా ఉంటుందో. మామూలుగా మన పెరుగు అయితే కొంచెం గిల కొట్టుకొని వేసుకోవాలి. పులిహోర దద్దోజనంకి ఒకటే తాలింపు అండి, తాలింపు ఒకసారి వేసుకుంటున్నాను కాబట్టి పులిహోర కూడా కలిపేస్తున్నాను అనమాట. పచ్చనూనె వేసుకొని కొంచెం పెట్టుకున్నారనుకోండి చాలా బాగుంటుంది అనమాట, తాలింపు కన్నా కూడా ఇది. ఇందులోనే కొంచెం పసుపు వేసి పెడితే మీకు కలర్ బాగా వస్తుంది. ప్రసాదాలు కాబట్టి మనం ఏమీ టేస్ట్ చేయం, సో అన్నీ అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. తాలింపుకి నూనె వేసుకుంటున్నాను, రెండిట్లకి కలిపి కదా కొంచెం ఎక్కువే పడుతుంది. నేను దద్దోజనంలోకి పులిహోరలోకి రెండిట్లోకి అల్లం, పచ్చిమిర్చి కచ్చాబిచ్చిగా దంచుకున్నది వేసుకుంటాను అనమాట. దాన్ని బట్టి మీకు ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది, కారం కూడా బాగా వస్తుంది అనమాట. నేను ఈరోజు చేసే పులిహోర వెర్షన్ ఏంటంటే నిమ్మకాయ పులిహోర. అది ఈజీగా అయిపోతుంది కదండి, చింతపండు కూడా చేసుకోవచ్చు, బట్ నాకు ఈరోజు టైం తక్కువ ఉంది కాబట్టి నేను అది చేస్తున్నాను. లాస్ట్లో దించేస్తా ఉన్నాక అప్పుడు ఇంగు వేస్తే బాగుంటుంది అనమాట. ఇంగు కొంచెం కూడా మాడకూడదు. దానితో మనం ఈ గానుగ నూనెతో చేస్తున్నాం కదా, ఐ మీన్ వేరుశనగ నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ చేసుకుంటే మంచి రుచి అనమాట వీటికి ప్రసాదాలకి. అంతే కట్టేచ్చు, అయిపోయింది పోపు. సో పులిహోర కలిపేద్దామండి. కొంచెం పోపు చల్లారే కానీ దద్దోజనంలో వేయాలన్నమాట, రాకపోతే మనకి పాడవుతుంది, పెరుగు విరిగిపోతుంది, అస్సలు బాగోదు. సో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు, పేరు కొత్తగా పెళ్ళైన పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, సో అందుకు చెప్తున్నాను అనమాట. కొంచెం ఇలా పచ్చివి ఇలా వేస్తున్నాను, ఇలా పులుపులో ఇలా ఇట్లా అంతే బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. చేతితో ఇలా కలిపితేనే ఈ పులిహోర టేస్ట్. అస్సలు స్పూన్లు గరిటెలతో కాదు, కొంచెం కాలుతుంది పర్వాలేదు, ఏం మనకి చేతులు అంటుకుపోయి అంత ఏం కాలిపోదు. చిన్నప్పటి నుంచి నాకు వరలక్ష్మి వ్రతం ఈ పండుగలు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకు అంటే కొత్త బట్టలు వేసేసుకొని మమ్మీ వండిని అన్నీ తీసుకెళ్ళి అందరికీ పనిచేయడం, ఎస్పెషల్లీ వరలక్ష్మి వ్రతానికి ఏంటి అంటే మా ఊర్లోనే అందరు మా అత్తలు అత్తపిల్లలు అందరూ ఉంటారనమాట. అందరూ తాంబూలం తీసుకోవడానికి వస్తారు, మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం. అలాగే మా అపార్ట్మెంట్లో కూడా దగ్గర దగ్గర 30 మంది ఇంటికి వెళ్తాం. పండగ అంటే పండగ చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చాక నేను మిస్ అయ్యేదాన్ని, బట్ రాను రాను ఇప్పుడు నేను అదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. నాకు కూడా ఈసారి 3 ఇవ్వాలనుకుంటే ఒకళ్ళు తక్కువ వచ్చారనమాట. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అంటే చెప్తారు కదా, నోరు మంచిది అయితే ఊరు మంచిది అని. సో మనం ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత మనం అందరికీ తెలుస్తున్నాం, అందరూ ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తున్నాను. నేను చైతన్య పండగ షాపింగ్కి వెళ్తే అక్కడ మన సబ్స్క్రైబర్ కలిశారంట, ఆవిడ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారని అంటే చక్కగా తాంబూలు ఇవ్వడానికి ఒకళ్ళు తక్కువ అయ్యారు, మా సంధ్య చేస్తారండి పర్వాలేదా మీకు అలా అంటే అబ్బో పర్వాలేదండి నేను కూడా ఇస్తానని చెప్పారంట. తక్కువనే ఒకళ్ళు కుదిరారు. సో నాకు 3 సరిపోయారనమాట. వాయన ఇవ్వడం ఇవన్నీ కూడా నాకు ఇష్టం అనమాట, పద్ధతి అలా ఫాలో అవ్వడం. దాన్ని బట్టి నాకు పిల్లోడికి తెలుస్తుంది, నాకు ఆనందంగా ఉంటుంది, చైతన్యకి ఇష్టం అనమాట ఇలాంటివన్నీ. అలానే మేము ఊరికి పూజలు చేసేస్తామని కాదు,
ఈరోజు నాకు టెన్షన్ లేకుండా నేను ఫ్రీగా ఉన్నానండి, దట్టు నేను పొద్దున్నే లేచాను, నిన్నంతా లీజర్గానే ఉన్నాను. సో అందుకు నేను 5 ప్రసాదాలు పెట్టుకుంటున్నాను. ప్రతి పండక్కి నేను 5 పెట్టేస్తానని కాదు, ఓ పండక్కి 3 ప్రసాదాలు నా వీలుని బట్టి అనమాట. ఒక్కొక్క పండక్కి అసలు కొబ్బరికే అట్టుపళ్ళు పెట్టుకొని గుడికి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉంటాయన్నమాట. వీలుని బట్టి చేసుకుంటానమాట అలాగా, బట్ వీలైనంత వరకు చేయడానికి ట్రై చేస్తాను. మన అమ్మలు ఎల్లో అయితే 9 రకాలు చేసేస్తారు. మా అమ్మ ఏదేమైనా తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా ఆ 9 ప్రసాదాలు మటుకు మాందు, 9 చేస్తుంది అనమాట. అది అలవాటు, నేను వీలుని బట్టి చేసుకుంటానండి. సో పండగ ఇవన్నీ కూడా మన నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్తేనే మన సమయాన్ని వీళ్ళందరూ చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మన దేశం కానీ దేశంలో ఉంటున్నాం, మనం ఇవన్నీ చెప్పకపోతే వాళ్ళకి ఏమీ తెలియవు అనమాట. సో ఎలాగో అలాగా ఆడికి ఇంట్రడ్యూస్ చేయాలి అన్నదే మా తపన. దద్దోచనంకి దీనికి ఒకసారి తాలింపు వేసాను కాబట్టి దాంట్లో వేరుశనగుళ్ళు వేయను కదా, అందుకు నేను తాలింపులో వేరుశనగుళ్ళు వేయలేదు. సో ఇప్పుడు మామూలుగా వేపేసి వేసేస్తాను అనమాట విడిగా, అప్పుడు దీనికి సరిపోతుంది. అది వేసేస్తే ఇంకా పులిహోర అయిపోయినట్టే. అలాగే దద్దోచనంలో కూడా తాలింపు వేసేస్తున్నాను. మధ్యాహ్నానికి చక్కగా ఊరుతుంది ఇది. ఈ పోపు అల్లం పచ్చిమిర్చి అన్నీ పట్టి చక్కగా ఉంటుంది టేస్ట్. అందులో కూడా కొంచెం కొత్తిమీర వేస్తామండి లాస్ట్లో. ఈ వేడంతా చల్లారేక అవి అక్కడక్కడ తగులుతూ ఉంటాయి కదా, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఈవెన్ పులిహోరలో కూడా, ఈ దద్దోజనంలో కూడా నాకు బాగా నచ్చుతుంది. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వేసుకోండి, బాగుంటాయి అనమాట. పచ్చిమిర్చి కూడా వేస్తాను, పెరుగులో ఊరు బాగుంటుంది. నేను ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి మటుకు మంచి చీర తీసుకుంటానండి. అది ఆల్వేస్ చూసుకొని కరెక్ట్గా ప్రాపర్గా ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది ఒక స్పెషల్ చీర అయితే తెప్పించుకుంటాను అనమాట. ఈరోజు అలాగే నేను సౌత్ ట్రెడిషనల్ శారీస్ అనే ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట. ఈ శారీ చాలా స్పెషల్ అండి. ఇది ప్యూర్ కాంచీవరం పట్టు చీర, దీని మీద డిజిటల్ ప్రింట్ అనమాట. హ్యాండ్ ప్రింట్ చేస్తారా, డిజిటల్ ప్రింట్ కూడా ఉంటుంది. హ్యాండ్ ప్రింట్ అంటే వెరీ ఎక్స్పెన్సివ్, మీకు ఇదే చీర 50,000 పడుతుంది అనమాట ఇది హ్యాండ్ ప్రింట్ చేయాలంటే. డిజిటల్ ప్రింట్ కాబట్టి నాకు ఇది 13,000 పడ్డదండి. ఇది మీరు ఎక్కడైనా షోరూమ్స్లో తీసుకోవాలంటే 18,000 రూపాయల చీర. ఆల్మోస్ట్ ఒక 5,000 డిఫరెన్స్ వచ్చిందనమాట నాకు. కలర్, డిజైన్ అన్నీ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చండి. నాకు ఈ కాంబినేషన్ కావాలండి, నాకు ఈ ప్రింట్ కావాలి, నాకు ఈ ఫ్లారల్ డిజైన్ కావాలి, లేకపోతే కలంకారీ డిజైన్ కావాలి, ఇలా ఏది కావాలన్నా కస్టమైజ్ చేస్తారనమాట. బట్ ఇది కాస్ట్లీ చీర కదా, మీరు కావాలి అన్నప్పుడు ఏంటంటే 20-25 డేస్ టైం పడుతుంది అనమాట వాళ్ళు చేయడానికి ఇవన్నిటికి కూడా. సో దట్టు ఏంటి అంటే ఇది కాంచీవరం ప్యూర్ పట్టు చీర కదండి. మీరు పట్టు చీర కట్టుకున్నప్పుడు స్ట్రిప్గా నుంచి ఉంటుంది యూజువల్గా పట్టు చీర, కాంచీవరం పట్టు చీర. బట్ ఇది వాళ్ళు స్టీమ్ చేసి ఆ డిజిటల్ ప్రింట్లో పెట్టి ఆ హీట్కి మంచిగా ఒక సిల్క్ శారీలా అయిపోతుంది అనమాట. అంచు చూస్తే మంచి గ్రాండ్ లుక్, ఇక్కడ చూస్తే మంచిగా మోడర్న్గా ఆ పట్టు చీరని ఇంత మోడర్నైజ్ చేసి ఇచ్చారనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నేను చాలా రోజులు చెతుకుతున్నాను ఇలా డిజిటల్ ప్రింట్స్ ఎక్కడ దొరుకుతాయి, 18,000-20,000 డిజిటల్ ప్రింట్స్కి ఎందుకు అని చెప్పి నేను అలా పేజెస్ చెక్ చేస్తూ ఉంటే ఇప్పుడు దొరికానమాట. మంచిగా నాకు ఎలా కావాల్సిన చేసి పెట్టారు, ప్రాపర్గా వచ్చిందనమాట. ఇప్పుడు దగ్గర స్పెషల్ ఏంటంటే మీరు లెహెంగాస్ ఏమైనా చేయించుకోవచ్చు, కుర్తాస్ ఏమైనా కస్టమైజ్ చేస్తారు, అన్నీ మీకు నచ్చినట్టు చేయించుకోవచ్చు. క్వాలిటీ అయితే అసలు మీరు తిరుగు చూసుకోకర్లేదండి. ఇప్పుడు దగ్గర క్వాలిటీ చెప్పింది చెప్పినట్టుగా ఉంటుందన్నమాట. క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు కానీ మీరు అన్నీ ఆన్లైన్ పేమెంటే చేయాలన్నమాట. నాకైతే చాలా బాగుందండి చీర. వాళ్ళ దగ్గర ఇంకా చాలా కలెక్షన్ ఉంది, హై నుంచి లో బడ్జెట్ వరకు. బట్ ఇలాంటి కాంచీవరం డిజిటల్ ప్రింట్ శారీస్ మటుకు రేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 10,000-50,000 అనమాట. మనం ఎంత కావస్తే అని పెట్టుకోవచ్చు అందులో కూడా, ఇంకా ప్రీమియం క్వాలిటీస్ కూడా వెళ్ళచ్చు అనమాట. సో నాకైతే ఈరోజు నా శ్రావణ మాసం పూజకు మటుకు మంచి చీర అమరిందండి. నాకు నిజంగా వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి. ఒక్కొక్కసారి డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నా, మనకి కలర్ ఒకటి చూస్తాం ఇంకోటి రావచ్చు, ప్రింట్ ఏంటి ఇలా ఉండొచ్చు, ఇలాంటివి చాలా ఉంటాయి. బట్ నేను మటు కంప్లీట్లీ హ్యాపీ అనమాట. సౌత్ ట్రెడిషనల్ శారీస్ అనమాట. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా అవసరం ఉంటే. పర్వన్న ఆల్మోస్ట్ అయిపోయింది. సో కలర్ చూసే మనం చెప్పుకోవాలి. ఇప్పుడు దేవుడికి పెట్టే ప్రసాదాల్లో మనం చూసుకోకూడదు కదా, బట్ అన్నీ బాగానే వస్తాయండి. సో అందులో నేను మిస్సింగ్ ఏంటి అంటే ఇలాచీ పౌడర్ వేయలేదు, నేను అది వేసేయాలి. ఇలాచీ పౌడర్ వేసి ఇందులో మీకు ఏమైనా పచ్చికర్పూరం ఉంటే ఇలాంటి దేవుడి ప్రసాదాలు చేసుకున్నప్పుడు అది వేస్తే అది ఇంకా బాగుంటుంది, ఇంకా మంచిగా దేవుడు గుడి ఫీల్ వస్తుంది అనమాట. Thank you.
ఇప్పుడైతే బూర్ స్టార్ట్ చేస్తున్నాను అండి. బూర్ అయిపోయాక గారేద్దాం. సో ఒక అర డజన్ బూరెలు తేవడం మట్టుకు వేస్తున్నాను అనమాట. సో పిండి అయితే నిన్న రుబ్బు పెట్టుకున్నాను, అది కొంచెం పులిస్తే బాగా వస్తుంది అనమాట. పైన క్రంచీగా బాగుంటుంది, గుల్లగా వస్తుంది. పూర్ణం కూడా నిన్న రాత్రి చేసి పెట్టుకున్నానండి. ఇవి పిండిలు అన్నీ వేసుకొని పెట్టుకున్నాను అనమాట తలస్నానం చేసి. సో అవి బూరి కొంచెం కష్టం, భయంగా ఉంటుంది, జాగ్రత్తగా వేయండి. కొత్తగా ఉన్న వాళ్ళు అయితే వేయద్దు, బూరి కొంచెం కష్టం. కష్టం అంటే ఏంటి అంటే ఒక్కొక్కసారి పేలుతుంది మొహం మీద, జాగ్రత్త జాగ్రత్త అన్నమాట. సో గారెలు కూడా వేసేస్తానండి. గారెలో ఏంటంటే అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర. అమ్మ మేకింగ్ కుకీ. టైం అయితే 9:30 అనమాట. సో నాకు ఇంకా టైం ఉంది 11 o'clock వరకు నా పర్మిషన్ కాబట్టి. సో ఇప్పుడు ప్రసాదాలు చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయలు ఇవన్నీ అరేంజ్ చేసుకొని, కలిసి అరేంజ్ చేసుకొని ఇవన్నీ అరేంజ్ చేసుకునే పని అనమాట. నెక్స్ట్ ఏంటంటే సమూబాబు ఇప్పుడు వెళ్ళేసాడు కదా, ఆడికి కూడా స్నానం చేయించి చక్క బట్టలు వేసి అన్నీ రెడీ అవ్వడం అనమాట. నెక్స్ట్ నా పూజ ఇవన్నీ చూద్దరుగానండి. ప్రసాదాలు అయితే అన్నీ చేసుకున్నాం కదండి. పూజ దగ్గర కూడా అలా మాకు వచ్చినట్టుగా ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఇలా కలిసి పెట్టుకుంటాం కదా వరలక్ష్మి వ్రతానికి. పసుపు కుంకుమ పెట్టుకొని నాకు తోచినంత బంగారం ఇచ్చినది కొనుక్కొని పెట్టుకున్నాను. ఏదైనా పెట్టుకోవచ్చు కదా, నా దగ్గర ఉన్నదే అమ్మవారికి ఇలా అలంకరించాను అనమాట. నా దగ్గర ఉన్న వస్తువులు, గాజులు, పువ్వులతో ఇదే మన అమ్మవారిలా పూజ ఇచ్చి చేస్తామన్నమాట. సో మన రూపు కొనుక్కున్న దీనికే రూపు కడతాం కదా. సో అది లక్ష్మీదేవి, వినాయక స్వామి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, శివపార్వతులు, ఇక్కడేమో కొలాపూర్ అమ్మవారు, అలాగే ఇక్కడేమో దూడ ఆవు పెట్టి చక్కగా ఒక తాంబూలం పెట్టానండి. పువ్వులు పెట్టాను, పళ్ళేమో ఒక 3 రకాలు పెట్టాను. ప్రసాదాలు వచ్చి పులిహోర, పర్వన్నం, దద్దోజనం, బూరి, గారి. సో ఇలా పెట్టుకున్నాను అనమాట ప్రసాదాలు. నాకు తెలిసినట్టుగా, నాకు వచ్చినట్టుగా పెట్టుకున్నాను. సో నేనంత ఎక్స్పర్ట్ని కాదు. సో నాకేదో నాకు తోచినట్టుగా, నాకు అవైలబుల్గా ఉన్న వాటితో నేను దండం పెట్టుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే నేనైతే చక్క పూజ చేసుకుంటాం ప్రశాంతంగా ముగ్గురు. సమయానికి కూడా చూడండి చక్కగా ఇండియా నైట్ అయితే bend down, yeah, bend down. Good job. పూజ అయితే బాగా అయిందండి, చక్క ప్రశాంతంగా చేసుకున్నాము. సో త్వరగా లేచిపోయింది కాబట్టి బాగానే అన్నీ కరెక్ట్ టైంకి అయిపోయినాయి అనమాట. బట్ ఈరోజు నా వర్కింగ్ డే అనమాట నాకు, చైతన్యకి కూడా, ఎందుకంటే మాకు సెలవులు లేవండి. మొన్న ఇండియాలో వచ్చాం కదా, మొత్తం అన్నీ వాడేసామన్నమాట. సో సెలవులు లేవు, అందుకనే మార్నింగే లెక్సి అన్నీ చేసుకున్నాను అనమాట. అయినా పర్వాలేదు, చక్కగానే ప్రశాంతంగా అయిపోయింది. పండగ రోజు కదా, చక్కగా 4 రకాల భోజనాలు తినాలి అని చెప్పి ఒక ఐడియాతో కొంచెం బయట నుంచి ఆర్డర్ చేస్తాను అనమాట. ఆ వివరాలన్నీ నేను మీకు లంచ్లో చెప్తాను. చేరుతోనే మీటింగ్స్ అని అటెండ్ అవుతున్నాను. పండగ కదా, నాకు ఆ ఫీల్ ఉండాలి రోజంతా హ్యాపీగా. మళ్ళీ మార్చుకోవడం, తీసుకోవడం ఇవన్నీ ఎందుకు, హ్యాపీ వాళ్ళ పండగ పండగ అంతే. సో ఏముంది ఒకరోజు, బట్ కెమెరా ఆఫ్ చేస్తాను ఒకసారి. బట్ స్టిల్ అయినా నేనేం సిగ్గుపడినండి, నేను మనం ఎలా ఉన్నామో అలా ప్రజెంట్ చేసుకునేలో తప్పలేదు కదా. మన పండగ రోజు మనం ఇలా ఉంటాం అంతే అది. సో అదనమాట. సో నాకైతే చాలా వర్క్ ఉందండి, నేను ఇప్పుడు వర్క్ చేసుకొని మళ్ళీ లంచ్లో కలుద్దాం.
వేడిగా ఆలు బోండా ఇచ్చారనమాట. సో రెండు రెండు ఇచ్చారండి. బెండకాయ ఫ్రై బాగా చూస్తేనే తినాలనిపిస్తుంది. వీళ్ళకి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయండి. మా ఏరియాలో అడిగితే వీళ్ళు చాలా బాగా చేస్తారు క్యాటరింగ్ అంటారనమాట. కోవిడ్ టైమ్స్లో అయితే పండుగలు కూడా చేశారనమాట. వినాయక చవితి, లక్ష్మీవ్రతం ఏ పండుగలకైనా చేశారు. ఇప్పుడు పండుగల్లో చేయట్లేదంట. బట్ మేము రిక్వెస్ట్ చేసినందుకు ఇవాళ వాళ్ళకి ఏదో క్యాటరింగ్ ఏదో ఉందంట. మా ఆర్డర్ తీసుకున్నారు వాళ్ళు. పండుగ పూట ఇన్ని రకాలతో భోజనం చేస్తే బాగుంటుంది కదా. సో యూజువల్గా అయితే నేను చేసుకుంటాను, కానీ ఇన్ని 10 రకాలు నేను చేయలేను. మంచి పోపు వాసన, అబ్బా ప్రాపర్ భోజనం అండి ఇది. గుమగుమలాడుతుంది క్యారెట్ హల్వా. తర్వాత రైస్ ఇచ్చారు, మామిడికాయ పప్పు, కందా బచ్చలి, టమాటో రైస్. ఇంట్లో అన్నప్రసన్న కానీ నామకరణాలకు కానీ లేకపోతే ఇలా ఏదైనా గృహ ప్రవేశాలకు కానీ ఇలాంటి ఫుడ్ పెడితే మనకు వచ్చిన గెస్టులు ఫిదా అయిపోతారు. అసలు స్వగృహ క్యాటరింగ్ సర్వీసెస్ అనమాట వీళ్ళది. ఆయన పేరు వైలెన్ నాగరాజ్ గారు. ఇక్కడే మన ఇంటి దగ్గరే ఉంటారు, హారోలోనే ఉంటారు. మీరు హారో గ్రూప్లో ఎవరినైనా మంచి క్యాటరింగ్ సర్వీసెస్ ఎక్కడ అని పోస్ట్ చేయండి, చాలామంది వీళ్ళ పేర్లు చెప్తారనమాట. సో ఒక టేస్ట్ చేద్దాం మనం కూడా పండుగ రోజు కదా అని చెప్పి, మన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానమాట. పప్పు మామిడికే కందాబచ్చలు అండి ఇది. మనకి లండన్లో కందాబచ్చలు ఇంత అథెంటిక్ డిష్ మనకి ఇలా అందిస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ అండి. నాకు ఈ భోజనం చూస్తుంటే సుబ్బయ్య గారి హోటల్ గుర్తు వస్తుందండి. బాగుంది. బెండకాయ ఫ్రై, రోటి పచ్చడి, కందాబచ్చలి, పప్పు మామిడికే. పప్పు మామిడికే తీస్తుంటే భలే అనిపించింది. చాలా బాగుంది. అన్నం వేసుకొని అన్నం తిన్నాం. ఈ కందబచ్చలు తినచేతో చాలా బాగా విన్నాను కందబచ్చల గురించి. అందరూ తింటారు ఆషాఢంలో, అది చాలా బాగుంటుంది అని. ఆవు పెడతారు అనుకుంటా, చాలా బాగుందండి ఆవు ఫ్లేవర్. చక్కగా పెళ్లి భోజనంలో తింటున్నాం కదా, ఈవినింగ్ వచ్చి మనం గుళ్ళో తిన్నాం. గుళ్ళో కూడా చాలా బాగా పెడతారండి. ఆ గుళ్ళో వైభవం వేరుగా ఉంటుంది కదా. అందరూ నలుగురు వస్తారు, చక్కగా మంచిగా తయారై వస్తారు. మంచి భోజనం అసలు ఒక అద్భుతమైనగా ఉంటుంది అనమాట. నాకు ఎప్పుడూ పండుగ రోజు గుడికి మిస్ అవ్వం మామూలుగా అయితే. ఇంకా అలాగే నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి తాంబూలం ఇవ్వడం అవి కూడా చూపిస్తాను. మర్చిపోయామేంటి అప్పడాలు వడియాలు. నచ్చిందమ్మా అన్నం. సో ఫుడ్ అయితే చాలా బాగుందండి. మేమైతే హ్యాపీగా కడుపు నిండా తింటున్నాం అనమాట. పండగ రోజు మంచిగా భోజనం. ఈవినింగ్ ఇంకో టాస్క్ ఉందండి నాకు. నేను తాంబూలాలు ఇవ్వడానికి చిన్న రిటర్న్ గిఫ్ట్స్ అన్ని ప్లాన్ చేసుకున్నాను. సో అది ప్యాక్ చేయాలి. సో ప్యాక్ చేసినప్పుడు మళ్ళీ కలుద్దాం. మనం తాంబూలం ఇవ్వడానికి ముగ్గురు ముత్తైదులు ఉన్నారు కదా, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకుంటానమాట. సో ఎందుకు అంటే నేను మళ్ళీ గుడికి కూడా వెళ్ళాలనుకుంటున్నాను. గుడిలో కూడా అన్ని క్యాప్చర్ చేద్దాం, చూపిద్దాం అని అనుకుంటున్నాను కాబట్టి. సో వాళ్ళు మన ఇంటికి పిలిచి మళ్ళీ మన ఇంటికి వెళ్తే టైం కుదరదు కదా. అందుకు దట్టు ఏంటంటే ఒక్కరు ఒక టైం స్లాట్స్ ఇచ్చారనమాట. ఇక్కడ అందరూ వర్క్ చేస్తారు కదండి, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు. వాళ్ళు ఒక టైం చెప్తారు. సో మనం ఆ టైంకి వెళ్తాం. సో అలా ముగ్గురు మూడు టైమ్స్ ఇచ్చారు కాబట్టి మనం కొంచెం అలా అడ్జస్ట్ చేసుకుని నేనే వాళ్ళ ఇంటికి నా తాంబూలం ఇచ్చి వాళ్ళ తాంబూలం కూడా తీసుకుంటానమాట. బౌల్ అయితే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది వాళ్ళకి. పిల్లలకి తినిపించడం సూప్ బౌల్, సాలెడ్ బౌల్, ఓవెల్ లో పెట్టుకోవడానికి దేనికైనా పనికి వస్తుంది అన్నట్టు ఇవి తీసుకున్నాను అనమాట. ఇందులో అయితే ఒక తాంబూలం అండి, రెండు తమలపాకులు, అరటిపళ్ళు, పసుపు కుంకుమ, కొన్ని చెక్కలు, డబ్బులు, ఆరెంజ్, యాపిల్, శనగలు. మూడు అయితే సర్దానండి. ఒక చాక్లెట్ కూడా వేస్తున్నాను అన్నిటిలో. ఒక స్ట్రింగ్ పూలు వేసేస్తున్నాను. పూలు, పళ్ళు, తాంబూలం అన్నీ అందులో ప్యాక్ చేశాను కదండి. ఇప్పుడైతే ప్రసాదాలు ప్యాక్ చేస్తున్నాను అన్నమాట. మధ్యాహ్నం ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం నాకు ముందరే తెలుసు కాబట్టి నేను బూర్లు గారెలు కూడా దేవుడికి సరిపడా చేశాను. ఇప్పుడు ఈవినింగ్ ఏంటంటే మళ్ళీ ముత్తైదులకు సరిపడా అనే వేసానమాట. బూరు గారి పొద్దున్న వేసేసి ఎండిపోయినా ఇవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి సో ఇలా ఫ్రెష్గా ఇప్పుడు వేసానమాట. సో నేను ఎప్పుడు కూడా ఒకసారి వేసేసి ఓవర్లోడ్ చేయను, మళ్ళీ ఎప్పుడన్నా కావాలంటే ఇప్పుడు వేసుకుంటాను. మీరేంటి ఇందులో ఏమీ లేవని అనుకోవచ్చు, నేను అలా ఎప్పటికప్పుడు వేసుకుంటానమాట. పులిహోర కూడా నాకు ఎంత అవసరమో అంతే వేస్ట్ చేయకూడదు, తిన్నది చాలా బాగుండాలి అన్న ఫీలింగ్. నేను ఎప్పుడు కొంచెం చేసుకుంటా ఉంటాను అవసరమైనంత వరకు. మనం చేసుకున్నప్పుడు నలుగురికి ఇండియాలో కూడా అలాగే ఇస్తాం కదా, మనం చేసుకున్నామని ఎదుటి వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు చేసి మనకి ఇస్తారు. సో ఎప్పుడు మన ప్రసాదాలు మనకన్నా వేరే వాళ్ళ ప్రసాదాలు మనకు నచ్చితే మనవి వాళ్ళకి నచ్చుతాయి. మా ఇంటికి మా అత్తలు వాళ్ళు ఇచ్చిన అబ్బా అత్త పులిహార బాగుంది కదా, ఈ అత్త గారి బాగుంది కదా అనిపిస్తుంది. మన ఫుడ్ వాళ్ళకి బాగుంది అనిపిస్తుంది అనమాట. బ్యాక్వర్డ్ వచ్చేసరికి కదా చైతన్య బలి తెచ్చాడు నాకు మ్యాచింగ్ బాగుంది. సో ఇలా బటర్ఫ్లై ఉంది, మన నేమ్ కూడా రాయొచ్చు. నాకు ఎక్కువ మంది లేరు కాబట్టి నేను నేమ్ రాయట్లేదు. నాకు తెలిసి ఎవరికి ఏమి ఇవ్వాలో, బట్ అందరికీ సేమే, ఏది డిఫరెన్స్ లేదు. ఒక మల్లెపూలు ఒకటే, పిల్లలు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ మల్లెపూలు వేసాను అంతే, అంతకు మించి ఏం లేదనమాట.
ఒక పరవన్న ఒక దద్దోజనం. పొద్దున్న నేను 6:30కి లేచానన్నమాట. నాతో పాటు లేచిపోయాడు 6:30కి. ఎందుకురా పని అంటే, అమ్మ వేకప్ అమ్మ వేకప్ మార్నింగ్ అమ్మ అని చెప్పి పొద్దున్న లేచిపోయాడు. చూడండి, మేము అక్కడ ఏదో పని చేస్తుంటే టక్కుమల నుంచి పడుకుని పోయాడు. పాప వాడికి పిల్లలు అంటే అంత ఇష్టం. ఇప్పుడు అందరింటికి వెళ్తా, అక్కడ పిల్లలు ఉంటారు ఆడుకుంటా అంటే ఇప్పుడు వెళ్ళి పడుకున్నాడు. ఫస్ట్ ప్రశాంతి గారి ఇంటికి అండి. మొన్న మొన్న పరిచయం అయ్యారు కానీ చాలా మంచి రిలేషన్ అనమాట. బాగా మాట్లాడతారు అన్నిటికి, ఏదైనా బాగుంటారు అనమాట. చూద్దాం. ప్రశాంతి గారిని మీరు చూసుంటే లాస్ట్ టైం ఇండియా సిరీస్లో ఫస్ట్ వీడియోలో మన ఎయిర్పోర్ట్లో వీడియోలో ఉంటారనమాట. సో వాళ్ళ వల్ల మనకి చాలా బాగుంది, సమయాన్ని హ్యాపీ ఎంజాయ్ చేశాడు, బాబు ఉంటాడనమాట, చాలా బాగా అని చెప్పాను కదా. అప్పుడు పరిచయం అయ్యారు ప్రశాంతి గారు. తీరా చూస్తే మా తున్ అనమాట. సో తునులో చైతన్య కజిన్స్, ప్రశాంతి గారి కజిన్, ప్రశాంతి గారు అక్కడ ఒక చదివిన స్కూల్స్ ఇవన్నీ ఎలా తెలిసిందనమాట. బట్ పరిచయం కొంచెం రోజులే కానీ చాలా బాగా మాట్లాడతారండి, చక్కగా. నేను చాలామందిని అడిగాను కానీ అలా లాస్ట్లో వాళ్ళు కుదరక అలా చెప్పారు. బట్ నాకు ప్రశాంతి గారు మటుకు హ్యాపీ. థ్యాంక్ యూ అండి. మాకు నిన్న కనిపించారు మార్కెట్లో. సభలు హ్యాపీగా ఇన్వైట్ చేశారు, నన్ను ఇన్వైట్ చేశారు, నాకు తాంబోలు ఇవ్వడానికి పిలిచారనమాట. నేను కూడా వచ్చాను, తాంబోలు ఇచ్చి తీసుకుంటాను. సరే అండి, వెళ్దాం. అన్న, హాయ్ అన్న. రామ్ గారు, ప్రవీణ గారు ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో వాళ్ళు మాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అండి, మంచి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా. సో ఏ సహాయం అన్నా సరే గబ్బుకి మనం ఫోన్ చేస్తే మనకి కాల్, ఫోన్ కాల్లో అవైలబుల్ ఉంటారనమాట. ఆయన రామ్ గారు చాలా హెల్ప్ఫుల్ పర్సన్. సో వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు. సో వాళ్ళ ఇంటికి వెళ్దాం అండి. ఎలా ఉన్నారు రామ్ గారు? చెప్పులు ఇక్కడ. హలో, ఇచ్చిన వాయిన తీసుకున్నాను. నేనమ్మ గౌరీదేవి. నాకు రామ్ గారు, ప్రవీణ గారు ఒక 3 ఇయర్స్ నుంచి సమయాన్ని కడుపుతున్నప్పటి నుంచి పరిచయం అండి. ఎలా అంటే, మేము ఏదో ఫంక్షన్కి వెళ్తే అక్కడ రామ్ గారు అనమాట కడుపుతూ ఉన్నానని చెప్పి హెల్ప్ చేసి ఇక్కడ ఫుడ్కి అంతా చక్కగా చూసి చేశారనమాట. అప్పుడు ఆదిత్య వచ్చి చిన్న పిల్ల. అప్పుడు రామ్ గారు, ప్రవీణ గారు చాలా చూసేవారనమాట. నాకు ఫస్ట్ డెలివరీ అప్పుడు నాకు ఏమీ తెలియదు. వాళ్ళు చక్కగా నెయ్యి, బటర్, సమయానికి ఏమో నెయ్యి వెన్న రాయాలని చెప్పి అన్ని చక్కగా ఎన్ని పంపించేవారు. అసలు ఒక ఎవరో ఒక నాకు ఒక ఆడబడుచుంటే ఎలా ఉంటుంది, అలా అన్ని తీసుకొచ్చి ఇచ్చేవారు. ఎప్పుడు వచ్చినా ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్, అలాగే నెయ్యి, ఆ స్వీట్స్ ఇన్ని తీసుకొచ్చి ఇచ్చారనమాట. చాలా కేరింగ్గా చూసుకుంటారు, నాకు చాలా ఇష్టమైన వాళ్ళు అనమాట. సో నేను అస్సలు మిస్ అవ్వను వాళ్ళ ఇంట్లో ఏ చెప్పినా. ఇద్దరు ఆడపిల్లలు. దిత్య ఎంత బాగా మాట్లాడుతుందో. దిత్య ఏమ్మా చక్కగా తెలుగు మాట్లాడుతుంది. దిత్య తెలుగు వచ్చు కదా నీకు, చక్కగా మాట్లాడుతుంది. అమ్మ పాపెట్ ఆడదు కానీ. చెప్పు. మన సమయానికి పాపకి 6 మంత్స్ డిఫరెన్స్ అనమాట. అంటే ఇక్కడ మనకి తమ్ముళ్ళ
ఇంకా నాకు తమ్ముళ్ళు ఎవరు లేరు, అందరూ అక్కలే ఉన్నారు. తమ్ముళ్ళు లేని లోటు చైతన్య తీర్చాడు. అప్పుడు ఎప్పుడు చెప్తా ఉంటాం మా డాడీ వాళ్ళకి, మా మమ్మీకి కూడా చైతన్య అండ్ సంజయ్ కూడా. వాళ్ళ తనకి కోర్లు తెలియకపోయినా వాళ్ళ మమ్మీని అడిగి మరీ చేపించి ఎలా ఉండాలమ్మా బాలింత్రాలకి అని చెప్పి అడిగి చేయించి ఇచ్చేది. సంధ్య అండ్ చైతన్య చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరితోనూ. ఓకే, పిల్లలతో బాగా చనువుగా ఉంటాడు చైతన్య. అండ్ చెల్లెలు సొంత చెల్లెలాగా అన్నిటికి వస్తుంది చంద్ మన సంధ్య అండ్ చైతన్య కూడా బాగా కలిసిపోతారు. తిన కూడా పైన ఉంటారనమాట. రామ్ గారు, ప్రవీణ గారు ఎక్కడైనా సరే చక్కగా అందరితో కలుపుకొని వెళ్ళిపోతారు. కానీ ఎక్కడ చూసినా మనుషులు ఉంటూనే ఉంటారు. సో అదే మంచిది కూడా. సత్య తిన్నది నల్గొండ అనమాట. ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఎవరమ్మా నువ్వు? గౌరీదేవమ్మ. పుచ్చుకింటనమ్మ వాయనం. గౌరీదేవినమ్మ. బాగుంది కదా చక్కగా. సో అయితే నేను కూడా వాయనం తీసుకున్నాను. అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. బాయ్ ఋషిద, బాయ్ రామ్ గారు, బాయ్ ప్రవీణ గారు. ఇప్పుడు గుడికొచ్చామండి. రాత్రి 10 అయింది అనమాట టైము. అందరికీ తాంబూలాలు ఇచ్చుకుంటూ తీసుకుంటూ వచ్చేటప్పటికి ఈ టైం అయింది. ఎవరు వదలలేదు చాలా రోజులు అయిన కదా కలిసి. సో ఇప్పుడు గుడి కూడా కంప్లీట్లీ ప్యాక్డ్ ఉంది. ఇప్పుడు రాత్రి 10, బట్ స్టిల్ ఇలాగే కలకలాడుతూ ఉంటుంది. రండి లోపలికి వెళ్దాం. నేనమ్మ వరలక్ష్మి రతారు. థ్యాంక్ యూ. సో బాయ్ ఆంటీ, చెప్పు బాయ్, లవ్ యూ. సరే బాయ్. టెంపుల్ అయితే ఇలా చూసారు కదండి. సో ఇక్కడ అంతా కూడా ఏది అన్ని దేవుళ్ళు ఉంటారు. తగ్గ దండం పెట్టుకోవచ్చు, మనకి పంతులు ఉంటారు, అర్చన చేయించుకోవచ్చు, కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. అన్నీ మన ఇండియా పద్ధతిలోనే జరుగుతాయి అన్నమాట. సో గుడి అయితే ఇది దండం పెట్టుకున్నాం, కొంచెం సేపు కూర్చొని అక్కడ భోజనం దగ్గరికి వెళ్దామండి. భోజనం నిత్య అన్నదానంలాగే జరుగుతుంది ఎప్పుడు పండగలకి. నార్మల్ రోజులు ప్రతిరోజు నిత్య అన్నదానం అనమాట. మీరు ఎప్పుడు వచ్చినా చక్కగా భోజనం పెడతారు కదా. సరే అండి, అయితే మన భోజనం దగ్గరికి వెళ్తాం. ప్రసాదం అయితే అప్పడం పెట్టారండి, సాంబారు. ఇది తాలింపు పప్పు అనమాట. గుళ్ళో ప్రసాదం రుచి నేను చెప్పలేను, చాలా అద్భుతంగా ఉంటుంది. దట్టు ఇప్పుడు 10:30 అయింది. ఇలాంటప్పుడు వేడివేడి ఫుడ్ హ్యాపీగా సర్వ్ చేస్తారండి. గుళ్ళో అయితే చాలా బాగుంటుంది. ఇది వరలక్ష్మి రకమనే కాదు, దీపావళి, వినాయక చవితి ఏ గుడులకైనా ఇలాగే ఉంటుంది అనమాట. సో ఎవరికైనా తెలియకపోతే నేను అడ్రస్ వచ్చి కింద ఇస్తాను. ఈరింగ్ బ్రాడ్వేలో ఉంటుందండి ఇది, అమ్మన్ కోవెల్ ఇది. సో చూడండి, పిలిచండి. వరలక్ష్మి రత నేను ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది మీకు అందరికీ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేశానని అనుకుంటున్నాను. ఇక్కడ గుళ్ళు ఎలా ఉంటాయి ఏంటి, పండుగ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, ఇలా లండన్లో కానీ ఇంగ్లాండ్లో కానీ ఎలా ఉంటుంది అన్నది ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు పాస్ చేశానని అనుకుంటున్నానండి. సో ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం. బాయ్.